అంటే కొల్లేరులో దగ్జాగా కబ్జా అన్నటువంటి వార్తను ప్రధానంగా ఎలా చేసింది నాడు సుప్రీం ఆదేశాలతో సరస్వ పునరుద్ధరణకు వైఎస్ ఆపరేషన్ నేడు యథేచ్ఛిగా విధ్వంసానికి జగన్ సర్కార్ సహకారం పద్దెనిమిది వేల ఎకరాల మేర ఆక్రమణలు విలువ పదివేల ఎనిమిది వందల కోట్లు అక్రమంగా చేపల చెరువులు తవ్వకం వైకాపా ప్రజాప్రతల సహకారం అధినేత కార్యాలయం పచ్చ జెండా ఎమ్మెల్యేనే కొబ్బరికాయ కూడా కొట్టారు అన్నటువంటిది చాలా కరెక్ట్ ఇందులో నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే అక్కడ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కొల్లేరు అనేటువంటి అభయారణ్యాన్ని దోచేసుకున్నటువంటి పరిస్థితుల నుంచి సరిచేయడానికి గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాన్ని దోచుకుంటున్నారు తమకు అవకాశం రావట్లేదని కాంగ్రెస్ వాళ్ళు బాధపడితే ఆ మొత్తం సెట్రైట్ చేయడానికి అవకాశం ఇస్తూ కేంద్ర చట్టాలని అమలు చేయమని చెప్పుకొచ్చారు రాజశేఖర రెడ్డి తర్వాత అది రెండు వేల పద్నాలుగు వరకు కూడా అట్లా కొనసాగింది కానీ అదే తెలుగుదేశం పార్టీకి వరం తెలుగుదేశం పార్టీ ఆనాడేం చేసింది కొల్లేరు తవ్వకాలకు అండగా నిలబడింది మద్దతుగా నిలబడింది రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది ఇక్కడ రాజశేఖర రెడ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి చెడగొట్టారని రాస్తున్నారే కానీ రాజశేఖర్ రెడ్డి చేస్తున్న కొల్లేరు ఆపరేషన్కి వ్యతిరేకంగా ఉద్యమించింది తెలుగుదేశం ఈనాడు కూడా సీన్ కట్ చేస్తే పని అయ్యింది ఇప్పుడు తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాకేం చేసింది వెచ్చల విడిగా మళ్ళీ సేమే కదా ఆయన పేరేంటి చింతమనేని ప్రభాకర్ చేసింది ఏంటి అటవీ అధికారులు కూడా కొట్టి మరీ లాక్కున్నారు అక్కడ భూములు అడ్డకోలుగా చెరువులు తవ్వేశారు అది అయిపోయింది ఐదేళ్ళు వాళ్ళు దోచుకున్నారు ఇప్పుడు వీళ్ళు దోచుకుంటున్నారు అక్కడ రాజకీయాల్లోకి వచ్చేవాడు ఎందుకయ్యా అంటే దోచుకోవడానికి ఒక షెల్టర్ కావాలి అధికార పక్షంలో ఉంటేనే ఆ షెల్టర్ ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చేస్తారు వెంకటరమణ ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అతను వైసీపీకి వచ్చాడు కదా మొత్తం మళ్ళీ ఇటు పక్కన నడుస్తూ ఉంటుంది ఇది నిజం అధికార ప్రతిపక్షం ఎవడైనా సరే దోచుకోవాలని ఉన్నారు మీడియాను అక్కడ ఎవరి కోణంలో వాళ్ళే రాసుకొస్తారు అలాగే అక్కడ ఈ దోపిడీలో పాత్రదారులు స్థానిక ప్రజలే అదే అంటే మాకు ఇంకేం ఉపాధి అంటారు వేరే ఇస్తే చెయ్యరు ఎందుకు అయాచిత ధనం ఇక్కడ ఎవడో పెట్టుబడి పెడతాడు మరెవడో తవ్విస్తాడు డబ్బులు వీళ్ళు పనిచేసినందుకు ఇంత నొచ్చేస్తుంది బల్క్ అమౌంట్గా వాడేసుకోవచ్చు తిలాపాపం తలాపిడికడు వార్త రాస్తే సమగ్రత ఉండాలి స్పష్టత ఉండాలి కాకుండా ఎవరో ఒక రాజకీయ కోణంలో మాత్రమే రాయడం వల్లే కొల్లేరు అలా నాశనం అవుతుంది దానికి సాక్ష్యం ఈనాడు అనడానికి ఇవాళ వార్తే సాక్ష్యం